నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన నాగుల చవితి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయంలోని పుట్టలు, విశేష పూజలతో తరించిన భక్తులు. ప్రజాస్వామ్య విలువలను కాపాడండి, సమస్యలపై పోరాడే వారిని గౌరవించండి. రాహుల్ గాంధీ అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఫైర్. మైనారిటీలకు అన్ని విధాలుగా అండా, తెలుగుదేశం పార్టీ జెండా. మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ లాల్ వజీర్. నాగుల చవితి పర్వదినాన్ని నగరంలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరిపారు. పలు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ సమీపంలోని నాగేంద్ర స్వామి పుట్టల్లో పాలు పోసి విశేష పూజలు చేసి తరించిపోయారు. నగరంలోని పలు ఆలయాల్లో వేకు జాము నుంచే దోష నివారణ కోసం చేసే కుంకుమ పూజ కోసం పుట్టల వద్ద భక్తులు క్యూ కట్టారు. తమకు సర్వసుఖాలు సిద్ధించాలని కోరుతూ భక్తులు పుట్టల వద్ద వేడుకున్నారు. మాజీ సైనిక ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం హేయమైన చర్య అంటూ నగర అధ్యక్షులు మాదా ముత్యాలరావు వ్యాఖ్యానించారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని ప్రజలు నిలదీసే రోజు దగ్గరలోనే ఉందని ముత్యాలరావు మండిపడ్డారు. ఓఆర్ఓబి ఉద్యమ నాయకులు, హర్యానాకు సంబంధించినటువంటి రామ్ కిషన్ గ్రేవాల్ ఆత్మహత్య చేసుకొని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు, ఈ దేశానికి రాబోయే ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారిని
కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా దుర్మార్గంగా 2 సార్లు నిర్బంధంలో తీసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మాజీ సైనికోద్యులు మరి వాళ్ళు చేసినటువంటి ఉద్యోగ కర్త నిర్వహణలో భారతదేశ తీర సరిహద్దుల్లో కుటుంబ సభ్యులకి దూరంగా భారతదేశాన్ని శత్రు దేశాల నుంచి కాపాడాలని చెప్పి సుదీర్ఘకాలం పాటు ఉద్యోగం చేసి పదవి విరమణ పొందిన తర్వాత ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వాళ్ళకు వచ్చే పెన్షన్ విధానంలో ఏ ర్యాంక్కి తగిన పెన్షన్ ఒకే ఉద్యోగం ఒకే పెన్షన్ విధానం కావాలని చెప్పి సుదీర్ఘకాలంగా వాళ్ళు ఉద్యమం చేస్తూ ఆ ఉద్యమం జరిగే ప్రదేశాలకు వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేము తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయకపోవడాన్ని అమలు జరగకపోవడాన్ని ఉద్యమ నాయకుడైనటువంటి రామకిషన్ గ్రేవాల్ గారు తీవ్ర విచారంతో దుఃఖంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయన ఆత్మహత్య చేసుకొని మరణించడం ఒక భాగం అయితే ఆయన మరణాన్ని తీర్మించుకునే ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో విచారంలో ఉంటే పోలీసులు వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడం ఇది ఇంకా పాశవికం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు వారిని ఉపయోగించి అధికారాన్ని ఉపయోగించి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గపు దుష్టచర్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. మైనార్టీల సంక్షేమమే టీడీపీ ప్రధాన ఎజెండాగా పనిచేస్తుంటే మైనార్టీలకు న్యాయం జరగటం లేదని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ప్రభుత్వాన్ని విమర్శించడం సరైన పద్ధతి కాదని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ లాల్ వజీర్ అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వివరాలను వివరించారు. గత ప్రభుత్వంలో మైనారిటీలకు ఎలాంటి గౌరవ మర్యాదలు దక్కాయో ముస్లిం సోదరులు ఒక్కసారి గమనించుకోవాలని లాల్ వజీర్ కోరారు. సమస్యగా ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరిని కూడా సమీకరించి ఈ 4% రిజర్వేషన్ అనేది మరి ఉండాలి, ముస్లింలే ఇవాళ భారతదేశంలో చాలా వెనుకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మరి మాకు అండగా ఉంటామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటే ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ముస్తఫా గారు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన మరి గడప గడప తిరుగుతూ ఉన్నాడు, గడప గడప తిరిగేవాడు తిరగకుండా మరి ఆయనకి ఆయన మాటలు ఎవరు ఎందరు కాబట్టి ఇవాళ ఏం చెప్తా ఉన్నాడు, మైనార్టీలకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆయన ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి, లేదంటే ఎక్కడన్నా ఒక చాట ఒక పాయింట్ పెట్టండి, చేసామో ఏం చేసామో ఏం చేయలేదు ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడదాం. అంతేగాని అవాస్తవాలు ప్రజలకి ఏమీ తెలియనటువంటి అమాయకులు, ముస్లింస్ మైనార్టీసు చాలా అమాయకులు, వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు నిజమే అనుకుంటారు. అలాంటి విషయాలు చెప్పడం అనేది ముస్తఫాకి అది మంచి పద్ధతి కాదు. ఆయన ఇప్పటి వరకు కూడా మేము ఆయన అంటే కొంచెం కొద్దిగా గొప్ప గౌరవం ఉంది, కానీ పార్టీగా మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో మేము విలువ ఇవ్వట్లేదు. ఎందుకు ఎప్పుడైనా సరే రండి కూర్చుందాం మాట్లాడదాం, ఏం చేయలేదు చెప్పమనండి. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మైనార్టీలకు ఏం చేశారు, అప్పుడు కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే వాడుకున్నారు, అది కాకుండా 4% నిర్వహించారని చెప్పేసి దాన్ని మళ్ళీ కోర్టులో కూడా మీరు వేయించారు. ఇట్లాంటి జిమ్మిక్కులు చేసేది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఒక మాట చెప్పిందంటే దానికి కట్టుబడి ఉంటుంది, అదే రకంగా ముందుకు వెళ్తుంది, అదే రకంగా అన్ని కూడా పనులు చేస్తుంది. కాబట్టి ఇకనైనా సరే ముస్తఫా గారు మీరు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి, అంతేగాని మీ ఇష్టం మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీ సోదరులు ఎవరు కూడా ఊరుకోం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అన్నా కూడా ఊరుకునేది లేదని చెప్పేసి కూడా. అప్పుడు సర్టిఫికెట్లతో వైద్య ఆరోగ్య శాఖలో అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎం రత్నరాజును తక్షణమే విధుల నుండి తొలగించాలని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి సురేష్ డిమాండ్ చేశారు. గురువారం రత్నరాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సురేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కులం పేరు మీద తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి
ఉద్యోగాలు చేస్తున్న వారందరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అర్హత కలిగిన వారందరూ ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం అయిపోతారని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు ఎస్టీల పేరుతోటి దొంగ సర్టిఫికెట్లు తీసుకొని ఇటీవల కాలంలో ఉద్యోగాలు ప్రమోషన్లు పొందుతున్న దాఖలు అనేకం వస్తూ ఉండి అందులో భాగంగానే మరి నిన్న వెలుగులోకి వచ్చింది ఒకటి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిపాలనాధికారి రత్నరాజు మరి గతంలో బీసీ సర్టిఫికెట్ తోటి ఉద్యోగం పొందడమే కాకుండా ఎల్డీసీ యూడీసీ ఏఓ ఇప్పుడు తాజాగా ఏడీ ప్రమోషన్ పొందిన దాఖలాలు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి దొంగ సర్టిఫికెట్లతోటి ఉద్యోగాలు పొంది బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసే ఇలాంటి వాళ్ళ పట్ల ప్రభుత్వం కఠినంగా ఉండాలా, విచారణ జరపాలా, అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళు పొందిన లబ్ధి మొత్తాన్ని కూడా రికవర్ చేయాల్సిన అవసరం ఆ ప్రభుత్వం మీద ఉంది. దీన్ని మరి ఇలా ఈ అధికారి ఇంతకుముందు ఒక దళిత ఉద్యోగి దగ్గర ప్రమోషన్ కల్పిస్తానని 75,000 రూపాయలు తీసుకున్న దాఖలాలు కూడా ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్ గారికి అనేక మార్లు ఫిర్యాదు చేసి విచారణ చేసి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ వాళ్ళ మీద చర్యలు లేనిపోగా కొత్తగా ప్రమోషన్లు ఇచ్చిన దాఖలాలు రాష్ట్ర ప్రభుత్వం గతంలో లేని విధంగా చరిత్ర సృష్టిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే గత్యంతర లేని పరిస్థితుల్లో మరి బడుగు బలహీన వర్గాలు బీసీ వర్గాల తరఫున ఎస్సీ వర్గాల తరఫున న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు నిరాహార దీక్ష కూర్చోవాల్సిన గత్యంతరమైన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి వారి పట్ల చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వం ఇదే విధంగా మొండి వైఖరి అవలంబిస్తే ఈ యొక్క ఉద్యమాన్ని భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు చిన్న విరామం.